మన క్లయింట్ ఒక్కతను ఇలాగే పోరాడాడు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఒక 10 డేస్ బ్యాక్ యాక్సిడెంటల్గా చనిపోయాడు. యాక్సిడెంట్లో చనిపోలా, యాక్సిడెంటల్గా యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు. యాక్సిడెంట్ చేయించారేమో. ఆ ఫొటోసు వీడియోసు మీరు పక్కన ఒకసారి డిస్ప్లేలో విజువల్ చేయండి సార్, చాలా ఇంపార్టెంట్ కేసు. 1 వీక్ బ్యాకే అతను నన్ను కలవాలి, ఎవిడెన్స్ అంతా పట్టుకొని అని చెప్పి కలవాలని ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పాడంట, తల్లికి తమ్ముళ్ళకి. అతను ఏరియా నియర్ టు విశాఖపట్నం అని చెప్తున్నాను, పర్టికులర్ ప్లేస్ నాకు తెలుసు బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్ప్లే. ఈరోజు ఏదో చెయ్యాలి అనే ఒక ప్రయత్నంతో ఒక అడుగు ముందుకేశాడు, ఈరోజు అతని ప్రాణాలని కోల్పోయాడు. ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. ఎవరితో పోరాడుతుంది? ఒక గొర్రె ఒక కొండకి ఢీ కొట్టుకుంటుంది. అన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నాయి సార్, నిజంగా ఇది నాకు కాదు. ఏమీ చేత కానీ ఒక జూనియర్ అడ్వకేట్కి ఈ కేసు ఇచ్చినా వాడు గెలుస్తాడు, కానీ ప్రాణాలు ఎవరు తెచ్చిస్తారు? అసలు వీళ్ళు ఎంత గట్టి వాళ్ళో మీకు అర్థమవుతుందా? అసలు ఏమి మిగిలం సార్, మనం అసలు ఏమి మిగిలం? కుటుంబం మొత్తం అస్తవ్యస్తమైపోయి చంపేసే పరిస్థితికి ఆడవాళ్ళు వెళ్ళిపోతారా? మీరు ఒక ఆడవాళ్ళు ఏంటి చెప్తున్నారా? 100% నాతో ఇవాళ మాట్లాడినోడు రేపు లేడు, 10 రోజుల క్రితం మీకు ఎవిడెన్స్ తీసుకొస్తానన్నాడు ఇవాళ లేడు. ఏంటి వింతలు విచిత్రాలు అంటే, అసలు వండర్ అయిపోయాం. ఆ తల్లి పడుతున్న ఆవేదన, అసలు ఆ కుటుంబం అందరూ వచ్చి నా దగ్గరతో మాట్లాడారండి, అసలు రియల్లీ వండర్ అనమాట. నిజంగా ఆవిడ హార్తనాదాలు మీరు ఖచ్చితంగా వినాలి, ఎందుకంటే మనం లేని రోజున మన కుటుంబం పరిస్థితి ఏంటి, మన తల్లి పరిస్థితి ఏంటి, లిటరల్గా డెడ్ బాడీకి సంబంధించిన ఫోటోస్ పోస్ట్ మార్టం దగ్గర, యాక్సిడెంట్ దగ్గర ఉండే ఫోటోలు వాళ్ళ దగ్గర ఉన్నాయా? వాళ్ళ దగ్గర ఉన్నాయి. నువ్వు వెళ్ళి చూడలేదు ఇంతవరకు బాడీని? వెళ్ళాం కానీ మేము చేయలేదని ఫోటో దగ్గరికి వెళ్ళకపోయినా. పిల్లలు ఇద్దరిని కేసులు లేకుండా కాపాడాను, అదే చెప్పారండి పోస్ట్ మార్టం కానీ వెళ్ళాం కానీ. మా బిడ్డల్ని కంటావు రా తల్లిని కనలేదు తల్లి, మీకోసం మేము అనకాపల్లి దాకా వచ్చాను, పిల్లలు ఇద్దరిని కేసులు లేకుండా కాపాడాను, ఏమి ఇబ్బంది లేదులే, ధైర్యంగా ఉండండి, ఎస్ఐ గారు మిమ్మల్ని ఏమి చేయరు, మిమ్మల్ని కొట్టరు, మీ దాకా రాలి, ఇంటికి పెద్దోడు వేసుకున్నాడు, ఇవన్నీ మిమ్మల్ని కొట్టరు, మీకు లేదు తల్లి. సో ఈ ఆవేదన ఎలా ఉంటుందంటేనండి, ఒక వారంలో వచ్చి నిన్ను కలవాలన్నాడమ్మా అని ఈ తల్లి చెప్పిన మాటలు, ఒక వారంలో వచ్చి కలవాలన్నాడు. ఆ ఊరు అనకాపల్లి దగ్గర నుంచి, అది ఒక విలేజ్ అండి, అదే సంబంధించి అక్కడికి వెళ్ళి ఇతని కోసం నేను అక్కడికి వెళ్ళి కేసు చేసి వచ్చానండి. మీరు యాక్సిడెంటల్ ఫొటోస్ చూడండి, యాక్సిడెంటల్ ఫొటోస్. యాక్సిడెంట్ అని నాకు అసలు అనుబుద్ధి కాదు. ఒక ఆటో నడుపుతున్న డ్రైవరు వీడు, పాపం ఆటో వాడు, నిజంగా పని చేసుకునే ఆటో వాడి కోసం నేను ఎక్కడ అమరావతి ఏపీ హైకోర్టు నుంచి నేను అతని కోసం వెళ్ళానండి, నిజంగా. ఎందుకంటే అతను ఆఖరి క్షణాల్లో ఉన్నాడు, అతను పోరాటం చేస్తున్నాడు, గెలవాలి, ఖచ్చితంగా నా సపోర్ట్ ఉండాలని. అక్కడ లోకల్ ఎస్ఐ గారిని కలిశాను, అతనికి చెప్పాను ఇలా ఇలా జరుగుతుందండి, వాళ్ళ ఆవిడ ఏదో కేసులు పెట్టిందంట, ఇతన్ని అరెస్ట్ చేస్తారట, ఇతని కుటుంబాన్ని కూడా లోపలేపిచ్చేస్తారట అని భయపడిపోతున్నారంటే, మీకు తెలియదు కాదు మేడం 498లో ఎలా అరెస్ట్ చేస్తాం, మీరు ఉన్నారు కదా ముందు 41 ఇప్పించేస్తాం, అది ఇది, అతని మీద కంప్లైంటే పెట్టింది, ఏ కేసులు పెట్టలేదు అన్నారు. అదేంటది ఎఫ్ఐఆర్ అన్నారు, భయపెట్టేశారు, వీళ్ళు 10 సార్లు స్టేషన్కి పిలిపించారు కదండి, అంటే జస్ట్ కంప్లైంట్ ఇచ్చింది మేడం, ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదన్నారు. అప్పుడు నాకు భయం వేసిందండి, ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదంటే నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండరా, ఆ అమ్మాయి ధర్మ పోరాటం చేయట్లేదు, ఏదో ఇబ్బంది పెట్టిద్ది నిన్ను, నువ్వు కొంచెం కేర్ఫుల్గా ఉండంటే వినలేదండి. కానీ ఆ అమ్మాయి ఇతని మీద ఒక్క కేసు పెట్టలేదు. అది జరిగిన ఒక 1 మంత్, ఒక 2 మంత్స్ తర్వాత అంతా, అది జరిగి కూడా ఒక 6 మంత్స్ 7 మంత్స్ అయిపోయిందండి. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ మేడం గారిని కలవాలి, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వాలి, ఈసారి ఖచ్చితంగా తప్పించుకోలేదు, అది 100% దొరికిపోద్ది, అది ఇది అన్నాడు. నిన్నటి రోజు యాక్సిడెంట్గా ఒక మనిషి నుజ్జునుజ్జు అయిపోయాడండి, అసలు ఏం జరిగిందో అసలు ఆ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది. అట్లాంటి పరిస్థితి అనమాట, యాక్సిడెంటల్ ఫొటోస్ కూడా మనకి పెట్టాడు, నేను స్టూడియో వాళ్ళకి కూడా పంపించాను. చనిపోయే ముందు కాదు, ఒక 1 వీక్ 10 డేస్ ముందు నాకు కాల్ చేశాడు, నెక్స్ట్ వీక్లో అట్లా వస్తున్నాను మేడం గారు, ఖచ్చితంగా ఈసారి మీరు డ్రైవర్స్కి వేసేయాలి, ఆ దరిద్రానికి నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఏదైనా అవుతుందేమో భయంగా ఉంది, నేను ముందస్తుగానే విడాకులు వేసేస్తాను, ఆ అమ్మాయి ఇలాగ నన్ను ప్రాణహాని ఉంది,
ఆ అమ్మాయి వల్లనే దాంట్లో పొందుపరచండి మేడం గారు, ఈ పాయింట్ ఖచ్చితంగా పెట్టండి, పెట్టచ్చా పెట్టకూడదన్నది వదిలేసేయండి, విడాకులు రానిండి రానికి పోండి, ఈ పాయింట్ పెట్టండి అని పలుసార్లు 10 మార్లు ఫోన్ చేశాడు. ఈరోజు ఈరోజు విగత జీవి అయిపోయాడు. ఏం చెప్పాలి ఆ తల్లికి నేను సమాధానం? నీ కొడుకుది యాక్సిడెంట్ కాదమ్మా, చంపించేశారు, కొన్ని ఆధారాలు నా దగ్గర తీసుకొస్తున్నాడు, వాడి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయండి. ఇప్పుడు ఈ క్లయింట్ చెప్పట్లా, నూడు ఫొటోస్ ఉన్నాయంట. అమ్మాయి నూడు ఫొటోస్ ఉంటే ఆ అమ్మాయిని రిలేషన్లో, ఇల్లీగల్ రిలేషన్లో ఉన్న దరిద్రులు ఊరుకుంటారండి వీడిని.